ఇప్పుడు మీరు భీమ్ల నాయక్ లో పాట పాడారు కదా, పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఆ సినిమా చేసిన వాళ్ళని ఏమన్నా కలిశారా మీరు? సార్నే కలిసిన. కలిశారా? సార్నే కలిసిన డైరెక్టర్ గారు. ఏమన్నారు? మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు ముఖ్యమంత్రి దగ్గర ఉండి సార్ ఉంటారు, ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు. ఆ సారు నాతో మాట్లాడు మొగులయ్య గారు అని 8 గంటలకు ఫోన్ చేసిండు. చేస్తే నేను మొగులయ్యను సార్ అని, అంటే మొగులయ్య గారు నీకు ఒక టైం వచ్చింది మాట్లాడతావా అన్నాడు. మాట్లాడతా సార్ అని, అంటే నీకు పవన్ కళ్యాణ్కి నీ నెంబర్ అడిగిండు, నీ నెంబర్ ఇస్తున్నా ఆయనతో మాట్లాడాలని అన్నాడు. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన సార్ అన్నాడు మొగులయ్య అన్నాడు. అంటే సరే సార్, మాట్లాడతా సార్, మంచి అవకాశం, మాట్లాడతా సార్ అన్న. అంటే డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంటు మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు చాలా మంచి ఆయన, నాకు చాలా కొలసు, ఆయన చాలా మంచోడు, చాలా నాకు ఎన్నో అవార్డు చాలా ఇప్పించాడు, అవకాశాలు ఇచ్చాడు, చాలా నాకు బోనాలకు దాంట్లకు దీంట్లకు పెట్టిండు, చాలా నాకు చాలా ఇచ్చిండు, మంచోడు హరికృష్ణ సారు. మన కేవీ రమణాచార్ సారు, రమణాచారి గారు, పెద్దయ్య గారు చాలా డిమాండ్. నాకు బట్టలే లేవు, ఆ సారు తెచ్చే బట్టలేవి, మాకు బట్టలు తెచ్చుకొని నాకు పంచలు అంగులు రమణాచారి గారే తెస్తారు నాకు. నా పిల్లలకు కూడా బట్టలు తెచ్చిండు ఆయన, చాలా పెంచాయన ఆయన నాకు. ఆ సారు చాలా ధర్మం మంచి మనిషి అయ్యగారు. అయితే నేను మాట్లాడినా, మాట్లాడితే ఇస్తే ఇవ్వండి సార్ అన్న. మాట్లాడినరు 9 గంటలకు మొగులయ్య గారు అన్నాడు. అంటే నమస్తే సార్, ఎవరో నేను గుర్తుపడ నేను పవన్ కళ్యాణ్ నేను. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం అంతే. ఏం లేదు నమస్కారం, నేను నీ దగ్గరికి ఒక వెహికల్ వస్తుంది, నాకు కలవాలా, నువ్వు వస్తావా అన్నాను. సరే సార్, నమస్తే సార్. పొద్దున్నే వచ్చింది కారు, అంతే, ఒకటే మాట అని కారు వచ్చింది. కారు వస్తే అక్కడ జూబ్లీస్లో ఒక హోటల్ ఇచ్చారు, అక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి, అక్కడ స్నానం చేసిన కారు తీసుకుపోయి హోటల్ మీద నాస్ట చేపించారు. చక్కగా 11 గంటలకు అక్కడ షిరుడికి తీసుకుపోయారు. అది షిరుడు అంటే నేను సినిమా యాక్టర్ అంటే సినిమా తీస్తున్నాడు కదా, ఓ పాట పాడేట ఆయన అనుకున్నా. నాకే వెనక ఇంత లెక్కల నాకు తెలియదు కూడా, నేను చాలా నేను చిన్నగా అనుకున్నా. నేను ఏమన్నా అనుకోండి మేడం, నాకు తెలియదు. నేను మా పిల్లలు అంటారు కదా పవన్ కళ్యాణ్ సార్ సినిమా వస్తుందని, అంటే చూస్తారా ఏం సినిమా రో నాయన ఏంటి అని నేను అంటాను. నాకు తెలియదు కదా, నాకు తెలియక నేను అన్నా, నాకే ఇంత పెద్దోళ్ళు అని తెలియదు. అయితే పోయినా పరిశాన అవుతుంది చూడండి, నీకు కన్ను దాల్తలేవు, బస్సులు జీపులు ఆయన కాళ్ళు ఆయన మంది ఆ గుడిసెలు ఆడ చేసే సినిమా షేకుల వేయిల మంది, వేయిల బండ్లు, వేయిల జీపులు, వేయిల కాళ్ళు, ఏం మంది ఏం కథ సార్ ఇక్కడనే. అంటే సార్దే ఇది వస్తున్నాడు సినిమా తీస్తున్నాడు అడ పరిషా, నేను బందోబస్తు పోలీసులు గన్మెన్లు సారు చాలా గొప్ప ఆయన, ఆయన చాలా పెద్ద ఆయన, ఆయన కలిసడం కూడా అదృష్టమే, చాలా చాలా ధన్యం అనుకోండి. నాకు మంచిగా అనిపిస్తుంది. అయితే అక్కడికి పోయింది ఇంకా నన్ను కారు దింపిరాడు, అక్కడ ఉరికి పోలీసులు దెబ్బతో ఉరికి వచ్చి ఇట్ట దూరం ఉండి ఇట్ట దండం వచ్చి అనుకుంటూ వచ్చి, అయితే గిట్టాటి అడ్డగుడ్డ ఇట్టడిది ఒక అడ్డగుడ్డ కట్టుకొని సింపుల్గా అంగి తొడుకొని వచ్చాడు. నేను గుర్తుపడలేదు నాకేం గుర్తు, నాకు గుర్తు ఇట్ట మంచిగా పాయింట్లు వేసుకోలే, నీట్గా రాలే. నేనన్నా పంచ కట్టుకున్నా మంచిగా ఉన్నా కానీ సార్ అంతా వచ్చి నమస్కారం మొగులయ్య గారు అంటున్నాడు. నేను చూడు నమస్కారం, ఎవరు నమస్తే వంగి దండం పెడుతున్నా, నమస్తే అయ్యా అంటే కల అవతల గవర్నమెంట్ సారు అబ్బా నమస్కారం సార్, నమస్కారం సార్, నాకు చూడలే కదా అప్పుడు నమస్కారం నమస్కారం అని అంటే ఇట్ట అన్నాడు ఎంటికలు ఇట్లా అనుకుంటే దగ్గర నమస్కారం మొగులయ్య గారు, ఏం కిన్నెరా నీ పాట ఏమాంచినవు మొగులయ్య గారు, నీ ధరవు చాలా ఒప్పుకు గిరేట అన్నాడు. నమస్కారం సార్, చాలా ఇంకా వాళ్ళు వచ్చినాయి, చాలా గొప్పతనం, నిన్ను కలిసడం కూడా చాలా గొప్పతనం సార్, సంతోషం సంతోషం, చాలా మంచిగా రాండి రాండి అని ఇట్ట అన్నాడు. ఇట్ట అంటే వెళ్ళి ఇట్ట అంటే దగ్గర వచ్చిన చక్కపోయినాం. అవతలిగా బస్సు ఇల్లు లేకుంటాయి కదా బస్సులు, అలా ఉంటారు ఆ సారులు బస్సులు, వాళ్ళకి ఒకరొకరికి ఓ బస్సు ఉన్నట్టుంది. బస్సులు ఆ చాలా పెద్దది మనం చెప్పితే ఓడిసేది కాదు చాలే సార్ది, అత్త చాలా చక్కటోడు, చాలా మంచి లెక్కలు ఉండడు. అలాంటి పోయినా ఇటు అంటే దగ్గర పోయినా, పోతే ఇంకా బస్సు అవతలి పోకపోతే అవతలి పోయినా, చెట్లలో మొత్తం 1000 మంది ఆడ కాలర అంటి పెడుతున్నారు, కొత్త కొత్త కాలర అంటుకుంటున్నాయి, సినిమా తీస్తున్నారు. అయినదేనంట సార్దేనంట, అక్కడ నడుస్తుంది, ఒకరు ఉరుకుతుండరు, ఒకరు కొట్టుకుంటుండరు, ఒకరు కొట్టుకుంటుండరు, ఎంత సినిమా తీస్తున్నారు నాకు తెలియదు. అక్కడ సార్ కలిసి మాట్లాడి మనం కిరా అంటే అరుగుంది,
అరవకాడ ఒక యాప చెట్టు పెట్టిండ్రు, నా కొత్త మంచిదే అరగట్టిండ్రు, సున్నం వేసిర్రు. సార్ కూర్చోండి కూర్చోండి మొగలయ్య అంటే దగ్గర కూర్చో పక్కన కూర్చున్నారు. సంబంధించి పక్కనే కూర్చున్నా, ఎడవి పక్క పక్కకు డైరెక్టర్ గారు కూర్చున్నారు, సినిమా తీసే డైరెక్టర్ గారు పెద్ద ఆయన. ఆయన డాన్స్ చేస్తున్నాడు చూడు, ఆ సార్ కూర్చున్నాడు అందులో. ఆయన మిమగ్రం కూర్చునేది అదే, సార్ మొగలయ్య గారు నీ కిన్నర తీసుకువచ్చున్నాను సార్, నీకే ఇస్తున్నా సార్. అయితే మొత్తానికి కిన్నెరని పట్టుకున్నాడు, ఇచ్చిన ఆయనకే తీసుకున్నాడు, వేసాడు కిన్నెర తీసుకున్నాడు, ఇట్లా వేసాడు. అట్లాగా సార్ ఇట్లా పట్టుకోండి సార్ అని చేయి పట్టుకుని చేయి చూపించిన, ఇట్లా పట్టుకునేది చూపించిన, ఇట్లా పట్టుకోవాలి సార్ అని ఇట్లా ఇట్లా అంటలకల్లా ఉరుకొచ్చారు. మొత్తం ఫోటోలు కొడుతూనే ఉన్నారు ఇక, మొత్తం ఫోటోలు ముగ్గురం వాళ్ళకి వచ్చినప్పుడు సార్ కిన్నెర పట్టుకున్నప్పుడు ఫోటోలు కొట్టిండ్రు. అన్ని ఫోటోలు అయినపోయినాక లేచాడు, బాగుంది మొగలయ్యా మంచిగా ఉంది, మీరు పాట పాడగలుగుతారా, ఒక దరి వేస్తారా, వేయగలుగుతారా అంటే అవును సార్ వేస్తా. హే పాండ్ శవాస్ అన్న పవన్ కళ్యాణ్ గారికి వినిపించిన పాటే మళ్ళీ మాకు వినిపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి దరువు చూపించిన ఆ దరువు మీదే ఈ పాట తీసాం. ఈ మాట అన్న, ఈ మాట అనేవరకు ఆయన పవన్ కళ్యాణ్ సార్లా ఆడగాదు ఈడగాదు అమీరుల్లా బాయిగా శవాస్ పులిపిల్ల సినిమా అయిపోయింది. నా పాటకు ఆడలేడు ఈడలేడు మీసావు అన్న కదా, అనేవరకు ఆడలేడు ఈడలేడు అమీరుల్లా బాయి ఇల్లు కాడ అధ్యక్షుడు. నాయక లాస్ట్ కన్నా ఆ పులి వచ్చినప్పుడు శబాస్ అన్నప్పుడు పులి వచ్చింది, పుట్టిండు పులిపిల్ల భీమల నాయక అన్నప్పుడే ఆయన నా దగ్గర వెళ్ళి వాడాడు. సినిమా పోలీసు డ్రెస్ ఉంది సార్కు, అప్పుడే కాళ్ళకెళ్ళి దిగుతూనే ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఎట్లా వచ్చిండ్రు ఏమో తెలియదు కానీ అట్లా వచ్చింది కానీ. నా పాట ముందు పాడిన ఆయన పుట్టిన పేరే నాది అనుకో, ముందు సినిమాని నాది అండ చేసిండు సార్, చాలా గొప్ప పేరు సార్ అది, నాకు అంత పెద్దోళ్ళని తెలియదు కూడా, చాలా గొప్ప పేరు అది. దేశాలు చూస్తున్నాను రాత్రి రాత్రి, చాలా దేశాల వాళ్ళు ఫోన్ చేసారు నాకు, చాలా గ్రేట్ మొగలయ్యా నువ్వు సార్ దగ్గర పాట పాడినావంటే ప్రేమ చాలా గొప్ప, దేశాల కిరక అయిపోయినావు, నీ జీవితం ధన్యం, సంపదానం కాదు దేశం ప్రపంచం చూస్తుంది నిన్ను, చాలా గొప్ప పేరు అని రాత్రి ఎన్నో ఫోన్లు వచ్చినాయి. చాలా అన్ని టీవీలలో మీ టీవీలు అన్నీ చూస్తున్నారంట, నెట్లలో అక్కడ ఇక్కడ అన్నీ చూస్తున్నారు నెట్లలో రాత్రి నెట్ అని చెప్పారు నాకు, నెట్లలో వస్తున్నావు మొగలయ్య, చాలా టీవీలో చూపిద్దుమా మొగలయ్య, నీ చిన్న ఫోనా పెద్ద ఫోనా అంటే చిన్న సారన్నా. అంగా ఒక ఆయన ఫోన్ కూడా చేసిండు, నీకు ఫోన్ ఇప్పిస్తాం మొగలయ్య, నేను వస్తున్నా ఆస్ట్రేలియాకి వెళ్ళి అన్నాడు రాత్రి. ఆస్ట్రేలియా ఉన్నాడంట, మేము వస్తాం మొగలయ్య, నేను తప్పకుండా కలవాలి, నేను మేము కలుస్తాం అన్నారు సార్. చాలా గొప్ప కార్యం ఇది. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ మీరు కూడా అభిమానిగా మారిపోయారు. నేను కలకొర్తి పోయినా ఎక్కడ ఎక్కడ మేడం, ఏం జాతర ఉమ్మరేసిన దిక్కులే చచ్చిపోయినా నేను సత్య అందు కూడా ఇడిచిటట్లే, దండలేసుకొని చాలా కప్పుకొని దండలే. మేము పవన్ కళ్యాణి అభిమానులం, మా అన్న ఆయన, మా మేము ఫోటో దిగాలి నువ్వు వాడినవు ఆయన పాట మీద. సరే తర్వాత ఏం జరిగిందో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారితో ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇంక అక్కడికి అయిపోయినాక ఇంక నేను సరే మొగలయ్య గారు అన్న ఇంక వచ్చాను, అది ఇల్లు లేక ఉంది కదా ఇట్లా అన్నాడు చెయ్యి ఇట్లా అంటే ఇంకా నేను వచ్చిన ఆయన ఇద్దరం ఆడికి వచ్చిన ఇల్లు లేకున్నా బస్ కడుకునే మొగలయ్య గారు నిన్ను కలుసు నేను త్వరలో కలవబోతున్నా అన్నాడు. ఇంక అంతే ఓహో కలవబోతున్నా అన్నాడు. ఇంక బస్ ఎక్కాడు, వెంబడే పోలీసు ఆయనలు వచ్చారు మొగలయ్యకి రాండి అని కారు పెట్టిండ్రు. ఇంకా హోటల్కి తీసుకుపోయారు, హోటల్ కాడ తెచ్చుకున్నాం, హోటల్ కాడిపోయినాం, స్నానం చేసిన అక్కడ అన్నం తెచ్చారు, మంచిగా రొట్టెలు తెప్పించారు, తిన్నా తిని కూర్చుంటేనే ఉండ మొగలయ్య గారు మీరు బ్యాగ్ తీసుకోండి, బ్యాగ్ ఏంటి కానీ నేను అనుకున్నాను ఇంటికి వచ్చినా ఇంటికి నీ బట్టలు పెట్టుకోక జత బస్సు తయారు చేసి పెట్టింది చెన్నై పోవాలి కదా ఇంకా తమిళనాడు తీసుకుపోతున్నారు మన మాపు అంటే నేను ఇక్కడ సార్ అంటే సార్ చెప్పిండు చెన్నై వెళ్ళిపోవాలి సరే సార్ సరే అన్న అప్పుడు ఇంక చెన్నై చెన్నై కొట్టి అక్కడ ఒక పండుకోనికే ఒక నాకు సీటు ఇది పెట్టుకోనికే సీటు బస్సులో నా పక్కన ఒక పోలీసుని ఇచ్చిండ్రు వెంబడి ఒక జమాను ఒక గన్మెన్ ఆయన తీసుకొని చెన్నై వెళ్ళిపోయారు. నాకు తెలియదు కదా రాత్రి 7 ఎక్కితే తెల్లారు రేపు 8 గంటలకు 9 గంటలకు దిగినాం మాకు అవతల మళ్ళీ 70 కిలోమీటర్లు అంట అడవిలో ఒక ఇల్లు కట్టిర్రు అడవిలో చిన్న ఊరుంది
అడవిలో ఇల్లు కట్టిరాడ. వాళ్ళు కట్టిన ఇవతల పక్కల ఒక యేసుప్రభు గుడి ఉంది అడవిలో, చాలా గొప్ప గుడి ఉంది ఆడ యేసుప్రభు గుడి, యేసుప్రభు క్రీస్తు యేసుప్రభు గుడి ఉంది. దాని మందిరం పక్కనే ఉంది, ఆ మందిరం పక్కనే కట్టారు పెద్దది. అయితే నేను ఈ రేకులు అడవిలో కట్టుకున్నారు ఎందుకని నేను అనుకున్నా. అది అన్నపోయి చూస్తే 50 ఎకరాల్లో ఉంది లోపల మైదానం. ఎంతోమంది సినిమా తీసేటోళ్ళు, అమ్మళ్ళు, మేడాలు, చాలామంది సారోళ్ళు, చాలామంది వచ్చారు పెద్ద పెద్దోళ్ళు అంతా వచ్చి ఇంకా అందరు అల్లకపోయినాక నన్నే ముందు పిలుస్తున్నారు. అంతా చేసినాక పోయినా ఒక గుట్ట లేక ఉంది మేడం, పెద్దది చేసినారు లోపల చెట్లల్లో అడవిలో. అన్న మేడం ఎక్కడిని మొగలే గారని నేను ఎక్కుతుంటే నాకు ఎక్కడేసారు, ఒకరు కాలు వాటి లేపుకుంటున్నారు, ఒకరు ఎత్తుకుంటున్నారు, మీదకి లేపి వచ్చింది. ఆయన వచ్చిందంటే చిన్న ఉరుకులాట కాదు వీళ్ళది, ఇంత చెమటలు వస్తున్నాయి, కింద పడుతున్నారు, ఉరుకులాడుతున్నారు, ఇంత పని అది ఏం లెక్కలు ఉన్నాయంటే అట్లా లెక్కలు ఉన్నాయి. ఆడ చాలా పెద్ద మరమతలు అప్పుడు ఉరుకులాడుతుంటే ఇక చూసి అడగొచ్చున్నా. రైలు పట్టాల మీద తిరుగుతా చూడట, రైలు అట్ట ఉంది, అది మిషన్ తీసేది ఇటువంటిది, చాలా పెద్ద మిషన్లు. ఒక మిషన్ అది ఒకటే ఇటు దగ్గర వస్తుంది, ఇట్లా తీసుకొని ఇట్లా పోతుంది ఏందో కెమెరా పెద్దది, వంక ఉంది బండి పెద్ద ఇంతలా ఉంది, అది ఇట్లా వస్తుంది మేడం. అది నేను చూడలేదు మొన్న వచ్చే సినిమాల. అవి రెండు పెద్దవి పెట్టినరు, పెద్ద ఇంత తీసుకురా ఉండే అవి రెండు పక్కలు పెట్టినరు. అయితే అందులో ఉమ్మరిస్తుందేమో గుడ్డిగా లేని కాస్తావు ఈ అడవిలో, మొత్తం పొగజూరేటట్టు పెట్టి చల్లగా వాతావరణం అందులో లోపటంగా ఏటివో పెట్టిరు పైపులు, చల్లగా అయిపో చలి పెడుతుంది నాకు అలా అంత ఎడగొడుతుంటే అంత అంత వాతావరణం చేసింది మేడం. చాలా గొప్పది ఆయన, ఆయనకు ధన్యవాదాలు. చాలా గొప్పతనం, అంత గొప్పతనం. అటు చేసినాక పాడినాం, పాడమన్నారు పాడినా, నేను పాడినాక ఇంకా డాన్స్ చేసాను కాతా బయటకు వచ్చినాం. ఆమె 2 గంటలకు అన్నం తినాలి, ఇంటర్వ్యూలు అయింది, అన్నం తిని మళ్ళీ పట్టాలని బయటకు వచ్చినాం. ఏమన్నం పెడతారో తిందాం నాయన ఇంకొకటి అన్నం, ఏమో ఏది పెడతారో చూద్దాం, ఏం చూపెడతారో నేను పోయినా. అబ్బాబాబాబ అన్నం గంతమందికి చేపలు పాలు పెరుగు ఏమన్నం ఏం సార్ మంది పంచనిక కూడా 1100 మంది ఉండరు ఆడ పంచనిక కూడా, గిన్నెలు కడగనిక 10 మంది 20 మంది కూర్చున్నారు. అంతమంది అంతమందికి సేవ చేస్తున్నాడు అమ్మ, ఒక దేవుని వల్ల చేస్తున్నాడు అనుకో, చాలామందిని బతికిస్తున్నాడు. అంతమందికి ఒక పూట భోజనం పెట్టలేని ఉండరు ఇప్పుడు ప్రపంచంలో. మిమ్మల్ని అనుకుంటావు మేడం చాలా కళాకారుడిని, నేను ఎన్నో మాటలు నేర్చిన కానీ నేను ఎంత గొప్ప ఆయన చూడలేదు మేడం. ఒకరొకరికి 40,000 30,000 జీతం అంట, 100 మంది ఉండరు, 50,000 జీతగాళ్ళు ఉంటారంట అందులో గన్మీను. చూడమ్మా ఎంత గొప్ప సార్, ఆ సార్ని కలిసినందుకు కూడా చాలా గొప్పతనం. ఆ సార్ నాకు అవకాశం ఇచ్చి మాట్లాడినందుకు కూడా చాలా ప్రేమ నాకు చాలా. నేను అట్లా అనుకుంటే అలా కళ్ళ కోయటాలకే నాకు రెక్కలు ఎంటికలన్నీ పింజరించుకుపోయినాయి. చాలా గొప్పతనం, నేను ఎటువంటి మహానుభావం, నేను చాలా మాట్లాడకపోతే కదా నీ ఆలోచన వచ్చింది. నేను ఇంత పెద్దోడా అని నాకు తెలియకపోయా కదా, నాకు ఇంత పెద్దగానే అనుకోకపోతే పరిస్థితి ఏం చెప్పలేదు ఆయనకు. నువ్వు ఒక చెప్పేసిన ఒకటే మాట, అదే మాట చెప్పిన నీకు కలవబోతున్న మొగలయ్య ఏమనుకోకాలి, మళ్ళీ కలుస్తున్న మొగలయ్య నీ కాదు. నేను చెప్పిన ఒక మాట అని, సార్ నా పరిస్థితి ఇది, నాకు ఇల్లు లేదు, ఆధారం లేదు, పేద పరిస్థితులు ఉండ, నాకు పిల్లలు ఇట్లా ఉండరు, మళ్ళీ కలవబోతున్న మొగలయ్య అన్నాడు. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా అయిపోయింది, కలుస్తున్న మొగలయ్య, మళ్ళీ కలుస్తున్న మొగలయ్య అన్నాడు. కలుస్తున్న మొగలయ్య అని ఎక్కాడు ఇట్లా అని చెప్పినప్పుడే, నేను కలుస్తున్న మొగలయ్య అని ఆయన ఎక్కాడు, కారు వచ్చింది ఇంకా అంతే నాకు. మొత్తానికి ఒక ఫోటోలు అడిగిన, ఫోటోలు అడిగేటల కల ఆయన అపార్ట్మెంట్ అని ఫోటో రావాలి. మేము ఫోటోలు దిగినాం కదా, నేను సార్ దగ్గర దిగినా నాకు ఫోటో ఎందుకు ఇయ్యరని నేను ఆయన డైరెక్ట్కి ఫోన్ చేసిన, గన్మెన్కు చేసిన. శశియాలను మాట్లాడిన పియకు ఫోన్ చేస్తే, మొగలయ్య గారు మా చేతిలో ఉండదు మొగలయ్య గారు, ఆయన అపార్ట్మెంట్ లేకపోతే ఫోటో పక్కకపోతే బాగుండదు, నువ్వు నీకు కలిసినోడు మాట్లాడిండు ఎవరి నుండి కాదు కలవనికి, నువ్వు కలిసినవంటే చాలా గొప్ప గొప్పతనం, మేము ఆయన దగ్గర నిలబడలేము ఒక ముఖం చూసేదే, కానీ ఆయన కలిసి చేయి కలిపి మాట్లాడుకున్నావు మొగలయ్య, నువ్వు అదంతా కాదు, నువ్వు ఆ సార్ చెప్తేనే నీకు ఫోటోలు వస్తాయి, లేకపోతే రావా అంటున్నావు.